धन्यवाद मरी मीकु तेलुसु मनं पदेंडु इप्पुडु मोन्नटि दाका मन एम्मेल्ये इप्पुडु बीआरएस अभ्यर्थि पदेंडु पोलीस डिपार्ट्मेंट की विज्ञप्ति चेस्ता उन्नाम कोंचेम वेनकाल एवरु प्रजलु उन्ना गानी मरि वाळ्ळनि मुंदुकु पंपियालनि चेप्पि कोरुता उन्नाम కొంచెం మీరు అటు జరిగితే వాళ్ళు ఇటు వస్తారు కాబట్టి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థికి 10 ఏళ్ళు మనం అవకాశం ఇస్తే మన మెదక్ని అభివృద్ధిలో సేవలో 20 ఏళ్ళు వెనుకకు నెట్టేయడం జరిగింది. 2014లో ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పడం జరిగింది మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలోనే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు. 100 రోజులు బాయే 10 ఏళ్ళు అయిపోయాయి, ఇప్పటిదాకా కూడా ఫ్యాక్టరీ తెరవలే. అదేవిధంగా పక్కన జిల్లా నుంచి ఒక మంత్రి వచ్చి పోచారం మెదక్ కిల్లా ఏడుపాయల టెంపుల్ 3 కలిపి ఒక టూరిజం సర్కిట్ చేస్తా అని చెప్పడం జరిగింది. పక్కనున్న సిద్దిపేటల కోమట్చెరు టూరిజం సర్కిట్ అయిన తప్ప మెదక్ అభివృద్ధి చెందలే. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, దీవన, దయ కూడా నా మీద ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా, ఒక మన్మడులాగా మీరు రోహిత్ అని పిలిస్తే మీ ఇంటికి వచ్చి పనిచేసిపోయే విధంగా మరి మీ అందరు కూడా సహాయపడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు, మేము ఏదున్నా మాటలలో కాదు ఎప్పుడు కూడా చేతలలో చేసి చూపించినాం. మేనకా గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, మనందరి నాయకత్వం.